హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హౌస్ ఆఫ్ టేస్ట్ అండ్ వ్లాగ్స్. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు నేను మీకోసం మిల్మికర్లతో స్నాక్స్ తయారు చేస్తున్నానండి. స్నాక్స్ చాలా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. తయారీ విధానం అండి, మరుగుతున్న వాటర్లో 2 కప్స్ మిల్మికర్లు వేసి ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా ఉడకకూడదండి. అలా ఉడికిన వాటర్లో కూల్ వాటర్ పోయాలి చల్లారే అందుకు. మరో బౌల్ తీసుకొని మిల్మికర్లో వాటర్ లేకుండా వేసుకోవాలండి. ఒక చుక్క వాటర్ కూడా ఉండొద్దు. ఇప్పుడు వాటిలో 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 4 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి, 1 స్పూన్ గరం మసాలా. స్పైసీ కొంచెం కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తగినంత సాల్ట్, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అండి. వీటిలో వాటర్ పోయకూడదు. ఆనియన్స్లో ఉన్న రసము మిల్మికర్లో ఉన్న వాటరే సరిపోతుంది. అలా కలిసేలా కలుపుకోవాలండి మొత్తం. ఇప్పుడు దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ కూడా వేడి అయిపోయింది. అలా అంతా ఒక్కసారే వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మీరే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. గోల్డెన్ కలర్ అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవారికి డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, దీంట్లో లాస్ట్కి లెమన్ రసం యూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ఇది ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఉంటాను. థ్యాంక్ యూ.